బలాన్ని తగినట్టు ప్రదర్శన చేయలేకపోవడం. అంతేకాకుండా నిబద్ధత లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజున మైనార్టీని తెలుగుదేశం పార్టీ చైర్మన్గా ప్రకటిస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పట్లో ఈ రోజున మా పార్టీ నాయకుడైనటువంటి దివాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలక్షన్స్ కూడా జరిగింది మున్సిపాలిటీకి. ఆ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు మమ్మల్ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి మేమే కల్పించాం. అందులో భాగంగానే ఆ రోజు కూడా పోటాపోటీకి ఎలక్షన్ జరిగితే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేసి ఇనానమస్ చేసుకుని అప్పర్ హ్యాండ్ వచ్చింది సిపిఐ పార్టీతో పొత్తులో భాగంగా. కానీ ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీని ఆధిపత్యం కొనసాగించినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఆ రోజున నేను ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ, ఏ రకమైనటువంటి పదవులు లేకపోయినప్పటికీ, అంటే ఈ రోజున అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర పార్టీలు కావచ్చు, మైనారిటీలకి ప్రాధాన్యత కల్పించాలా మున్సిపాలిటీలు అనేటువంటి ఆలోచన తీసుకొచ్చిందేదంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి కదిరిపుర ప్రజలకందరికీ కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలకు ఇచ్చేటువంటి గౌరవం కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రోత్సాహం కానీ గతంలో కంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ రోజున మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ సాంప్రదాయబద్ధంగా ఏదైతే చెప్తూ వస్తున్నామో ఈరోజు ఒక సాంప్రదాయం అయితే పెట్టుకున్నాము. కదిరిలో ఖచ్చితంగా మున్సిపాలిటీ మైనార్టీలకే కేటాయించాలని, ఖచ్చితంగా చైర్మన్ పదవి మైనార్టీలకే కేటాయిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయినాయి, పట్టణ ప్రాంత ఓటర్లు ఓటేసేటువంటి అవకాశం వస్తూ ఉంది. ఏదైతే 9-10 వార్డులో చేసినటువంటి అకృత్యం, అంతకుముందు చైర్మన్గా ఉన్నటువంటి కౌన్సిలర్గా ఉన్నటువంటి వ్యక్తిని ఈసారి డిస్క్వాలిఫై చేయడం స్క్రూటినీలో, అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచేటువంటి వార్డుల్ని తెగ నరుక్కుంటూ వస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఏమంటే ప్రజలు అనుకున్నదే నెరవేరుతుంది. మళ్ళీ మీరు ఒక 2 వార్డులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేకపోయినంత మాత్రాన తెలుగుదేశం పార్టీలో పోటీలో లేకుండా పోవడమో, సింగిల్ డిజిట్ పరిమితి రీతిని మీరు అనుకోవడమో అది కలలుగానే మిగిలిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకు తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని గర్వంగా చెప్పగలుగుతున్నామో, నమ్మకంగా చెప్పగలుగుతున్నాము అంటే, దాదాపు 36 వార్డులకు సంబంధించినటువంటి నిధులు 3 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి కాంట్రాక్ట్ చేసుకోవడానికి, దాంట్లో లబ్ధి పొందడానికి అసలు ఏ వార్డుకు సంబంధం లేనటువంటివి నిధుల్ని, 14వ వార్డు ప్రణాళిక సంఘం నిధుల్ని తన స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో, నగరాభివృద్ధి పేరుతో ఏమాత్రం అభివృద్ధికి సంబంధం లేనటువంటి ఒక రోడ్డు 4 లేన్ల రోడ్డు అని తన కోరికను తీర్చుకోవడానికి పులివెందుల నుంచి వచ్చేటువంటి వాళ్ళ బాసును 4 లేన్ల రోడ్లో తీసుకుపోయేసి ఊరిపేట వరకు సాగనంపాలనే ఒక ఆలోచనతో రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత కూడా చేసేటువంటి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది. రోడ్డు పనికి అడ్డుకోలా, రోడ్డు విస్తరణ అడ్డుకోలా, రోడ్డు విస్తరణకు వ్యతిరేకం కాదు, కానీ రోడ్డు విస్తరణ పేరుతో మీరు చేస్తున్నటువంటి అక్రమాలకు అన్యాయాలకు వ్యతిరేకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అందరూ కూడా పురప్రముఖులు కానీ పుర ప్రజలు కానీ దీన్ని ఆలోచన చేయమని చెప్పేసి కూడా కోరుతామన్నాను. తెలుగుదేశం పార్టీకి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వండి. ఏదైనా అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధి వెనక ఆస్తులు కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేయదు. గతంలో వాళ్ళు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా ఒక ఛానల్ని ఒక పత్రికని అడ్డుపెట్టుకొని భూదందాలు అని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఒక బోబెల్స్ క్యాంపెయిన్లో సక్సెస్ అయ్యారు. ఈరోజున అటువంటి పరిస్థితులు లేవు. మీరు వాస్తవాలు చూడండి. ఈరోజు భూదందాలు ఎవరు చేస్తున్నారు, క్రిస్టియన్ ఆస్తులు ఎవరు దోచుకుంటున్నారు, చర్చగ్రహం అంటే రాలేనటువంటి వైరం. ఈరోజున క్రిస్టియన్ ఆస్తుల విషయంలో ఎఫ్ఐఆర్లే ఛార్జ్షీట్ అయినటువంటి వ్యక్తులు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఈరోజు ఇన్ని అకృత్యాలకు అధికారం మీ దగ్గరే ఉంది. నిజంగా తెలుగుదేశం పార్టీ కానీ కందికుంట ప్రసాద్ కానీ ఏమైనా భూదందాలు చేసింటే ఈరోజు మీరు తీసుకోవచ్చు. ఇది గత 18 నెలలుగా 19 నెలలుగా చెబుతూనే వస్తాను. మరి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించండి, ఇటువంటి ఆరోపణలని నమ్మొద్దండి, వాస్తవాలను గమనించమని చెప్పి కోరుతామన్నాను. ఇటువంటి భూదందాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కానీ హయాంలో కానీ నాయకులమైనటువంటి మేము ఎప్పుడు చేయలేదు. ఈ రోజున 100 కోట్ల క్రిస్టియన్ ఆస్తుల్ని దోచుకున్నటువంటి ఘనత వైఎస్ఆర్ పార్టీ నాయకులకే చెందుతుంది. అది ఎవరనే ఛార్జ్షీట్ చూస్తే కూడా మీకు తెలుస్తుంది. నిజంగా ఏదైనా అధికారం లేనటువంటి మేము అన్యాయమైనటువంటి కేసులు పెట్టారని చెప్పేసి మీరు ఏమన్నా చెప్పగలిగితే అధికారం మీ చేతిలో ఉంది, దాన్ని రుజువు చేసుకోమని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నారు. అంతేకాదు రోడ్డు విస్తరణ పేరుతో ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కొల్లగొట్టేటువంటి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమంలో
ఎవరైనా ఆస్తులు పోగొట్టుకోవాల్సినటువంటి కోల్పోవలసినటువంటి పరిస్థితులుగా ఉత్పన్నమైతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మున్సిపాలిటీలకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా పరిహారం చెల్లించి వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించిన తర్వాత అటువంటి కార్యక్రమాలు చేస్తాం. కానీ దాని తెర వెనుక ఆస్తులను కొల్లగొట్టి రోడ్డు విస్తరణ పేరుతో సొంత కాంట్రాక్టులు చేసుకుని ఒక పోలవరం డ్యాం కట్టినట్టు ఒక డ్యాం ఒకటి కలవాటు కడితే ఒక లారీ పోతే కుంగిపోయేటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆయన ఇప్పుడు జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. యథారాజా తథా ప్రజ అంటారు. పైనుంచి విధ్వంసకాండకు రచించి విధ్వంసకాండకు పూనుకున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమాలు, అవినీతిపరమైనటువంటి రాజకీయాలు, ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి వరకు పెచ్చరిల్లిపోయినటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకు మూలాలు ఏమంటే సోలార్ పవర్ ప్రాజెక్టులోనే. దీనికి రుజువులతో సహా ఆధారాలతో సహా వచ్చే 2-3 రోజుల్లోనే మేము బయట పెడతాము. దానికి సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా అందజేస్తాము. అవసరమైతే ఏసీబీని కూడా ఆశ్రయిస్తాము, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, లావాదేవీల వ్యవహారం కానీ, ఆయన ఇచ్చినటువంటి లేఖలు కానీ అన్నీ కూడా తీసుకెళ్లి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద ఒక అవినీతి కేసులు కూడా వేయబోతానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు. ఈ మాట ఈ రోజు ఎందుకు చెప్తున్నామంటే ఎలక్షన్స్ వచ్చినాయి. దాదాపు ఒక ప్రజాప్రతినిధికి ప్రత్యామ్నాయంగా ఒక మున్సిపాలిటీని ఎన్నుకోవాలంటే ప్రజలు ఒక ఆలోచన స్పష్టత ఉండాల. పెద్ద స్థాయి ఎన్నికనే ఇది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎన్నిక ఇది మున్సిపాలిటీ అనేది. కాబట్టి బాధ్యతాయుతంగా ఓటేయమని చెప్పేసి కొడతా ఉన్నాను. సచిన్లకు ఓటేయమని చెప్పేసి కొడతా ఉన్నాను. అవినీతి 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 అని చెప్పి అరుపులు అరిచి పేదరుపులు అరిచేసి అధికారం లేకొచ్చినటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి అవినీతికి పాల్పడేటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాలంటే ఈ రోజున ఆలోచించి ఓటేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున తుంది భ్రమలో వాళ్ళు బతికేస్తూ ఉంటారు. ఈ భ్రమలన్నీ కూడా ఈ నెల 14 పటాపంచలు చేస్తాం తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గంలో. ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి ఆదరణ ఉంటుంది, ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో మీరు చవి చూడబోతున్నారని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఎన్నికలు చేసే విషయంలో ఈరోజు కొద్దిమంది అనుకోవచ్చు అధినేతను, నిజంగా తెలుగుదేశం పార్టీ పర్ఫామ్ చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు ఎందుకే తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి ఆలోచించి రచించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళకి అడుగుతా ఉన్నారు. నిజంగా పనికిరానోడంటే మన గురించి మాట్లాడతారంటే ఇంకా పనికిరానోడైతేనే మాట్లాడతారు. మరి మీ పరిస్థితి ఏదో మీరు లెక్కలేసుకోమని చెప్పేసి చెప్తాను. అధికారంలో ఉంటూ కూడా ప్రతిపక్ష పార్టీల గురించి ఆలోచించి విశ్లేషించుకునేటువంటి పరిస్థితుల్లో మీరు రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు ఏమి చేయలేరనే ఆలోచనలు మీరు ఉన్నప్పుడు నిజంగా మీ మనసులో అదే భావన ఉంటే మాత్రం అటువంటి మాటలు మీరు మాట్లాడి సంతోషంగా పనిచేసుకుంటూ పోతారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా ఇదే పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ గెలవబోతున్నాం. అత్యధిక స్థానాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది కదిరి మున్సిపాలిటీలో. దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు, ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. 106 అయినా 600 అయినా ఖచ్చితంగా కదిరి మున్సిపాలిటీ మీద తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయబోతున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున మైనారిటీకి చెందినటువంటి వ్యక్తులే చైర్పర్సన్గా కొనసాగబోతా ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజున మళ్ళీ చెప్తా ఉన్నాను, 36 వార్డుల్లో 10-10 లక్షలు పెట్టింటే ఈరోజు కనీసం రోడ్లైనా కాలువలైనా మరమ్మతులు నోచుకునేటువంటి కార్యక్రమం. దానికోసం కేటాయించబడినటువంటి నిధులే 14వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులు. దీన్ని పెద్ద ఎత్తున దోపిడీ చేసుకోవాలనే ఆలోచనతోనే దీన్ని గంపగుత్తిగా 3 కోట్ల రూపాయలు తన ఇష్టానికి తన అభిష్టాన్ని నెరవేర్చుకోవడానికి కొద్ది మందిని ఆస్తులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరగలేదు, జరగబోవు. కదిరి మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి మీరు పట్టం కడితే ఏ అభివృద్ధి కార్యక్రమంలో అయినా కూడా ప్రైవేట్ ఆస్తులు కోల్పోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఖచ్చితంగా పరిహారం చెల్లించేటువంటి కార్యక్రమాలు చేస్తాము. లేదంటే అభివృద్ధిని మరింత కొద్ది వరకు తగ్గించుకునైనా కూడా అభివృద్ధి అయితే పూర్తి స్థాయిలో చేస్తాము. కానీ హిందూపూర్ క్రాస్లో మోకాల్లో గుంతలు, బ్రిడ్జులు కూలిపోతే బాక్స్ కలవట్ అని చెప్పేసి పైప్ కలవట్టు పెట్టేసి అప్పటికప్పుడు దాన్ని కూడా ఒక పోలవరం ప్రాజెక్టు పెట్టినట్టు 25-30 రోజులు ట్రాఫిక్ని స్తంభింపజేస్తూ నగరవాసులకు ఇబ్బంది కల్పించేటువంటి కార్యక్రమాలు జరగవని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అంతే మేనిఫెస్టో విడుదల చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల గురించి
దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆస్తి పన్ను విపరీతంగా మేము చేసినటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేయమని చెప్పేసి ప్రజలను కోరుతా ఉంటాను. అంతేకాదు అరకొర సౌకర్యాలను కూడా మరింత మూలపడేసే విధంగా కనీసము ఎక్కడ కూడా పారిశుద్ధ్యం కానీ పారిశుద్ధ్యం పూర్తి స్థాయిలో పడకేసినటువంటి పరిస్థితులను గమనించమని చెప్పేసి కోరుతా ఉన్నాను. కరోనా పేరుతో కల్లోలం సృష్టించబడితే దాన్ని కబలించేసి ఆర్థికంగా వచ్చినటువంటి నిధుల్ని కబలించేసి వాళ్ళు జోబులు నింపుకున్నటువంటి కార్యక్రమం, కరోనా సెంటర్లో ఏదైతే ఆహారం పెట్టేటువంటి కార్యక్రమంలో కూడా అధికారులు అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి అక్రమాలను ఇటువంటి కార్యక్రమాలు కొనసాగించకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పేసి అడుగుతాము. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నటువంటి ప్రజాప్రతినిధుల పెత్తందారి వ్యవస్థని అరికట్టాలంటే తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పేసి కోరుతాము. అంతేకాదు బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్ సెలక్షన్ కూడా చేసుకుంటున్నాము, సెలక్షన్స్ కూడా బాగున్నాయి, మంచి అభ్యర్థుల్ని పోటీలు దింపుతున్నాము. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కూడా వేడుకునేది ఏమంటే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వండి కదిరి మున్సిపాలిటీలో. ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా మేము మున్సిపాలిటీ నడుపుతామని చెప్పేసి కూడా భరోసా కల్పించు. మళ్ళీ ఒకసారి ఏదైతే ప్రజాప్రతినిధుల అవినీతి కావచ్చు, వాళ్ళ అక్రమ బంధాలు కావచ్చు, భూభాగోతాలు కావచ్చు, వీటన్నిటికీ చెలుచీటి రావాలంటే తెలుగుదేశం పార్టీని కదిరి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున గెలిపించి ఆశీర్వదించమని చెప్పేసి కోరుతా ఉన్నాము. అంతేకాకుండా వచ్చే రోజుల్లో మైనార్టీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతని మర్చిపోవద్దని చెప్పేసి కోరుతా ఉన్నాము. చెప్పుకోవడానికి ఇంత కూడా లేనటువంటి వైఎస్ఆర్ పార్టీ 2 సంవత్సరాల కాలమైతాం. రింగ్ రోడ్డు వస్తే మాదంటారు, ఆ రింగ్ రోడ్డు తెచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలో, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. అదే రకంగా ఈ రోజున రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత కూడా ఊర్లో ఏదైనా ట్రాఫిక్ కష్టాలు ఉంటే రోడ్డు వేసిమని చెప్పి అడిగాం, కానీ ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టేసి రోడ్డు వేసేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పేసి పోరాడేటువంటి పరిస్థితి. ప్రజలకు కష్టం వస్తే రోడ్డు ఎక్కేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా వైఎస్ఆర్ ప్రభుత్వంలో చెప్తాను, కుటాగుల్లో వేసి మేము చేసినాము, కుటాగుల్లో సిపిఐ వాళ్ళు చెప్తారు, తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తారు, అంతిమంగా నేను చెప్పదలుచుకున్నది ఈరోజు మీ అందరికీ కూడా తెలియజెప్తానని వాస్తవం ఉండేది. గత 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా పేదవాళ్ళ పక్షాన నిలబడి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఎక్కడైనా భూ పరిహారం ఇవ్వాలనే పరిస్థితి వస్తే ఖచ్చితంగా మనుషుల్లో దేవుడు మాదిరిగా మిగిలిపోవాలనే ఆలోచనతోనే ఆ రోజున రంజాన్ తోఫా ఇచ్చినాడు, సంక్రాంతి కానుక ఇచ్చినాడు. అంతేకాదు సోలార్ భూముల్లో కనీసము ఏ రకమైనటువంటి ఆధారాలు లేకపోయినా ఎంజాయ్మెంట్లో ఉన్నాము, సాగులో ఉన్నామని చెప్తే 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది, కానీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు 1 రూపాయి ఇవ్వలేదు. ఆ పేరిట భూములకు పరిహారం ఇస్తామనే దాని పేరు మీద అక్రమంగా సొంతంగా అవినీతికి పాల్పడినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు, కానీ ఒక్క నయా పైసా 2 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా సోలార్ భూముల్లో 1 రూపాయి ఇవ్వగలిగినారా? అక్కడే ఇప్పలేనటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి చెప్పే మాటల్ని ఎవడైనా నమ్ముతాడా? కుటాగుల్లో రోడ్డుకు మేము డబ్బులు ఇచ్చినామంటే, కుటాగుల్లో రోడ్డుకు డబ్బులు ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి గొప్ప మనసుకి పేద ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమకు ఒక తారకాణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశాను. అందులో భాగంగానే కుటాగుల్లో పట్టాలు లేకుండా ఇల్లు కట్టుకున్నా కూడా ఎప్పుడైతే రోడ్డు విస్తరణ జరుగుతూ ఉందో వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలనే ఆలోచనతోనే మేము డబ్బులు ఇప్పించినాం, కానీ అది ఏ పార్టీ పోరాటం చేసి వచ్చింది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ రోజున డబ్బులు ఇప్పించేటువంటి కార్యక్రమము అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీనే చేసిందని చెప్పేసి కూడా మరొకసారి పురప్రజలకందరికి కూడా తెలియజేస్తాను. ఈ రోజున పైప్ లైన్ పేరు మీద, వాటర్ గ్రిడ్ పేరు మీద వాళ్ళ కౌన్సిలర్ అభ్యర్థికి పనులు ఇచ్చేసి పనులు జరుపుకునేటువంటి కార్యక్రమము నిర్విరామంగా జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థని పెద్ద ఎత్తున అస్తవ్యస్తం చేస్తూ అవినీతికి పాల్పడుతూ వాళ్ళ ఎన్నికల్లో ప్రచార ఆర్భాటాలకు వాడుకున్నటువంటి పరిస్థితులు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా తీసుకుపోతాను. వాలంటీర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైతే వాలంటీర్లు అధికార పక్షానికి కొమ్ము కాసు ఒత్తాసు పలుకుతున్నారో వీళ్ళ మీద ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము. వీళ్ళ అక్రమాలను కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అప్రాప్రియేట్ ఫోరంలో కావచ్చు, కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. వాళ్ళని కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్పి చెప్తాను. మోరోవర్ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాను, గత గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్లో మీ పెన్షన్ కట్ చేస్తాం, మీ ఇల్లు కట్ చేస్తాం, మీకు వచ్చేటువంటి సంక్షేమ ఫలాలు అందకుండా చేస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి వాలంటీర్ మాటలు నమ్మద్దని చెప్పేసి పురప్రజలకందరికి కూడా, విఘ్నులైనటువంటి పురప్రజలకందరికీ కూడా తెలియజేస్తాము. వీళ్ళ చేతిలో ఏమీ లేదు, ఇది డైరెక్ట్గా ఆన్లైన్ సిస్టమ్,
ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళు ఇచ్చినటువంటి నామ్స్ని మీట్ అవ్వగలిగితే సంక్షేమ పథకాలకి మీరు అర్హులుగానే ఉంటారు. దాన్ని తీసేటువంటి కార్యక్రమం కానీ హక్కు కానీ ఎవరికి లేదు. అటువంటి కార్యక్రమం జరిగితే కోర్టును ఆశ్రయించి మీ తరఫున పోరాడడానికి తెలుగుదేశం ప్రభు పార్టీ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ రోజున ఇల్లు లేనటువంటి నిరుపేదల కోసం వాళ్ళు కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో బతకాలనే ఆలోచనతో చేసినటువంటి టిట్కో హౌసింగ్ ఏదైతే ఉందో 2 సంవత్సరాలుగా మరుగున పడినటువంటి పరిస్థితి అక్కడ లేకుండా ఉద్యమించి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఉద్యమించింది దాని తరఫున. ఈరోజు మీకు అందరికీ కూడా మాట చెప్తాను, ఏదైతే ఈ హౌసింగ్ ఉందో తెలుగుదేశం పార్టీని మున్సిపాలిటీలో గెలిపించండి, ఖచ్చితంగా ఏదైతే ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంతేకాకుండా రోడ్డు విస్తరణ ఏదైతే ఒక మాట మాట్లాడుతున్నారు, ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం కూడా ఏదో అధికార మతంతో కన్ను మిల్లు కానకుండా ప్రైవేట్ ఆస్తుల్ని పొలగొట్టేసి మీకు టీడీఆర్ ఇస్తాం ఇంకోటి ఇస్తాం ఇంకోటి ఇస్తామంటే కోర్టులను ఆశ్రయించినటువంటి పరిస్థితుల్లో కాకుండా నిజంగా ఏదైనా పరిహారం వచ్చేటువంటి పరిస్థితుల్లో ఉంటే మాత్రమే మీ ఆస్తుల్ని పగలగొట్టి కోర్టు విస్తరణ చేస్తాం, కానీ పరిహారం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ద్వారా చేపట్టబోయే ఏ రోడ్డు విస్తరణ కార్యక్రమం అయినా కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కొత్త రోడ్డు వేసి కనీస సౌకర్యాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా అందరికీ తెలియజేస్తాను. ప్రత్యేకించి ఎవరైతే ఈ రోడ్డు పక్కన అటు ఇటుగా ఉన్నటువంటి వార్డు సభ్యులందరూ కూడా 20వ వార్డు దగ్గర నుంచి మొదలు పెడితే 34 నుంచి 20 కావచ్చు 21 22 23 24 అదేవిధంగా 31 ఈ వార్డులందరికీ ప్రజలకు కూడా తెలియజెప్తాను, రోడ్డు విస్తరణ పేరు మీద జరిగేటువంటి అక్రమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా సక్రమంగా చేస్తాము నిర్వహిస్తాము నిర్వర్తిస్తామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమంలో కూడా సోదరుడు అబ్జర్వర్గా వచ్చినటువంటి చంద్రశేఖర్ యాదవ్ గారు కావచ్చు, అదేవిధంగా సోదరుడు ఆరిఫ్ కావచ్చు, మిగతా ఇతరత్ర గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చైర్మన్గా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, మైనార్టీ సోదరులందరూ కలిసి ముందుకు తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో ఆ నాయకుడు ఈ తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు పనిచేయకపోయినా కార్యకర్తలు పనిచేస్తారు. ఇక్కడ ఏదో ఒక నాయకుడు మూలన పడితే ఏం జరిగిపోయేది ఏమి లేదు, ఒకరు కాకపోతే 100 మంది వస్తారు. ఇది మాకు రిక్రూట్మెంట్ అయింది. ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నాం, అధికారాన్ని కోల్పోయి ఉన్నాం. ఈ రోజున మమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళు నిజంగా నిలబడగలిగేటువంటి వాళ్ళు, అవసరాలకు కోసం వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం వచ్చినటువంటి వాళ్ళు, మరుగున పడిపోయినటువంటి పరిస్థితులు, తెరమరుగైనటువంటి పరిస్థితులు ఒక కదిరిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమం ఇది. ఎప్పుడు కూడా ఒక పార్టీ జెండా మీద అజెండా మీద ప్రీఫామ్ మీద గెలిచి ఇంకొక పార్టీకి పోయేవాడు ఎప్పుడైనా కూడా చరిత్రహీనుడిగానే మిగిలిపోతాడు. అటువంటి వాళ్ళ గురించి తెలుగుదేశం పార్టీ గతంలో ఒకవేళ తప్పులు చేసినప్పుడు ఇప్పుడు ఆలోచించే పరిస్థితులు లేదు, ఉంటే ఉంటారు పోతే పోతారు, అటువంటి వాళ్ళ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు పేద ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీళ్ళని ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వెంటనే నడిపించుకుంటుంది. వాళ్ళ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కొనసాగించుకుంటూనే ఉంటాము, అదే బలంతో ముందుకు పోతాము. ఖచ్చితంగా కదిరి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.